జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలలో ఆందోళన నెలకొంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2 నెలల పాటు గ్రీన్ జోన్లో ఉన్న విజయనగరం వరుస కూలీల రాకతో కేసులు పెరిగిన విషయం విదితమే. అయితే జిల్లాలో ఈ మధ్యకాలంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే ప్రైమరీ కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో 15 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసులలో అధిక శాతం పార్వతీపురం డివిజన్లో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో జిల్లాలో లాక్డౌన్ అమలు చేస్తే కరోనా నివారణ సాధ్యమవుతుందని పలువురు వాజ్ న్యూస్కి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వ్యాపారవర్తిగా ఉంటున్నాను. లాక్డౌన్ మనకి పార్వతీపురంలోనే కేసులు లేనంత వరకు బాగా చేశారు. కేసులు ఎక్కువైతున్నది లాక్డౌన్ మాత్రం మీరు పట్టిస్తూ చేయలేదు. దాని నుంచి చాలామందికి ఇబ్బంది అవుతుంది, ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. ప్రతి వార్డులోని ఇంచుమించు 2-3 కేసులు కంపల్సరీగా వస్తున్నాయి, ఉన్నాయి కూడాను. అయితే ఇవి ఉన్నాయంటే ప్రభుత్వం కూడా చర్య తీసుకున్నది. దానికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే వలసల నుంచి వచ్చిన వాళ్ళ వల్ల చాలామందికి ఎఫర్ట్ తగ్గింది. దీనివల్ల ఇంకొక 15 రోజులు ఎక్స్టెండ్ చేస్తే లాక్డౌన్ ఈ ప్రజలకి, ఈ నియోజకవర్గానికి, అందరికీ మనం ఉపయోగపడినట్టు ఉంటాం, అందరి ప్రాణాలు కాపాడినట్టు ఉంటాం. అదే నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇదే మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కల్లా మన జిల్లా వెనుకబడతానం కాకుండా కరోనాలు కూడా వెనుకబడతానంగా ఉండేది. ఒక్క కేసు కూడా లేకుండా ప్రజలేమిటి, పోలీసులు ఏమిటి, ప్రజానాయకులు అందరూ నియంత్రణ కృషి చేసి ఒక్క కేసు కూడా లేకుండా చేశారు. అయితే లాక్డౌన్ సడలింపు వల్ల వలస కూలీలు ఎక్కడికక్కడ వారు చేరుకుని బాగానే ఉన్నారు. అయితే ప్రజలు కూడా సమతుల్యం పాటించకుండా నాకేమిట్లే, అక్కడ వచ్చింది కదా ఇక్కడ రాక వరకు చూసుకుందాం అనే ఆలోచనతో ఉండడం వలన భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు వాడకుండా విచ్చలవిడితనం వలన కేసులు జిల్లాలో పెరుగుతాయి. పూర్తిగా మన పార్వతీపురం డివిజన్లో మరింతగా ఎక్కువగా పెరిగే అవకాశాలు మిండుగా కనిపిస్తున్నాయి. అయితే అప్పుడు లాక్డౌన్లో ఉన్న కేసులు తక్కువ అని ఇప్పుడు తీసిన తర్వాత మరీ పెరుగుతున్నాయి. కాబట్టి 80% ప్రజలు పూర్తి లాక్డౌన్ని విచ్చల విడుదల లేకుండా చాలా కట్టడిగా లాక్డౌన్ కూడా కోరుకుంటున్నారు. ఓ 15 రోజుల వరకు ఒక లాక్డౌన్ ప్రకటిస్తే ముందు కేసులన్నీ బయటపడి ప్రశాంతంగా ఉంటుందని నా అభిప్రాయం. ప్రపంచం మొత్తం మీద కరోనా మహమ్మారి అందరినీ బాధిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. గతంలో కరోనా మొదలుకొని వచ్చినప్పుడు ప్రజలు చాలా అలర్ట్గా ఉండి ఎంతో ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ కరోనా తరిమి కొట్టడానికి ఎంతో ప్రయత్నం చేశారు. 3 నెలలు ప్రజలు సహకరించారు. అయితే లాక్డౌన్ సమయంలో అందరూ గట్టిగా ఉండి ఈరోజు లాక్డౌన్ ఎత్తిన తర్వాత కరోనా నా వరకు రాదేమో అనే ఒక మనసులో ఒక మనిషిలో తాలూక నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి, కరోనా అనేది ఏంటంటే అది వైరస్, మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నంతే ప్రతి ఒక్కరు దాన్ని జయించవచ్చు. లేని పక్షంలో అందరూ దాని బాధ్యత పడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. దీని మీద ప్రభుత్వం, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎంతో వాళ్ళు స్థాయి మించే ప్రజల గురించి పనిచేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి ఎంతైనా సహకరించవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కరోనాని మనం తరిమి కొట్టాలంటే మనం సోషల్ డిస్టెన్స్, మరియు మనం లాక్డౌన్లో ఏ విధంగా అయితే ఇంట్లో ఉన్నామో కూడా ఈరోజు కూడా ఇంట్లో ఉండే కరోనా తరిమి కొట్టాలని అనుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం కూడా మరొక 15 రోజులు మాత్రం లాక్డౌన్ ప్రకటిస్తే ఈ కరోనా కొంచెం నుంచి బయటపడతారనే నాతాలుగా విజ్ఞప్తి సార్. రోజులుగా దాదాపుగా ఒక 4 రోజుల వరకు విజయనగరం జిల్లాలో 0 కేసులు అనేవి ఉండటం జరిగింది. కరోనా అడ్రస్ కూడా లేకుండా ఈ విజయనగరం జిల్లా పేరు ప్రఖ్యాత సంపాదించింది రాష్ట్రంలోనే. అటువంటిది ఈరోజు చూస్తే విజయనగరం జిల్లా రోజు రోజుకి కరోనా కేసుల విషయంలో దూసుకెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ, జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కానీ, పోలీస్ వారు కానీ, డాక్టర్స్ కానీ అందరూ చాలా బాగా పనిచేశారు. కానీ పనిచేసేటప్పటికీ ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ మధ్యకాలంలో కేసులు అయితే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో పార్వతీపురం డివిజన్లో కోకొల్లలుగా రోజు రోజుకి కూడా అలాగా పెరిగే పరిస్థితే కనబడుతుంది. కానీ తరిగే పరిస్థితి లేదు. లాక్డౌన్ ఉన్నన్నారు కూడా తగ్గాయి. లాక్డౌన్ విడిచిపెట్టిన వెంటనే ఈరోజు కేసులు చాలా తీవ్రంగా పెరిగిపోతున్నాయి. తక్కువలోనే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది.
ప్రతి ఇంటికి టెస్ట్లు చేస్తే ఇంకెన్నో వస్తాయనే ప్రజలు భయభ్రాంతులతో గురవుతున్నారు. అలాగని ప్రజల్లో కూడా కొంత తప్పు అయితే కనబడుతుంది. ఎంత మొత్తుకుంటున్నా సరే కూడా కొందరు కొన్ని విషయాల్లో అయితే నియమ నిబంధనలు పాటించడం లేదు. దయచేసి యంత్రాంగం ఒకసారి పట్టించుకొని మరలా లాక్డౌన్ సీరియస్గా ఒక 15 రోజులు లాక్డౌన్ ప్రకటించేటట్టయితే ఎక్కడో అక్కడ తీవ్రంగా అమలు చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇది కంట్రోల్ అవుతుందని నా భావనే కాదు ప్రజలందరూ కూడా మాట్లాడుతున్న భావన ఇది. వలస కూలీలు అయితే ఎక్కడో అక్కడ వచ్చున్నారు. ఇప్పుడు ఇంకా రావడం వెళ్ళడం అనే పరిస్థితులు అయితే లేదు. ఈ పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా అమలు చేసేటట్టయితే మరొక 15 రోజులు లాక్డౌన్ అమలు చేసేటట్టయితే ఈ కరోనాను కట్టడి చేయగలమని మీ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అనుకో ఉన్న జిల్లా ఒక్కసారి కేసులు రావడం మొదలయ్యాయి. సరే ఇప్పుడు అందరూ కూడా భారతదేశంలో మారుమూలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సొంత గ్రామాలకి సొంత ఇళ్ళకి చేరుకున్నారు. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమవుతుందంటే అవగాహన ఉండి చేస్తున్నారో లేదా తెలియక జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం మన ప్రాంతంలో పార్వతీపురం మండలంలో ఇప్పటికీ దాదాపు 30 కేసుల దాకా కోవిడ్-19 కేసులు వచ్చున్నాయి. ప్రజలు ప్రతి ఇంట్లో కూడా భయభ్రాంతులు చెందుతున్నారు. ఏ రోజు ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో అని మార్కెట్లోకి వస్తే ప్రజలు ఎవరూ కూడా కోవిడ్-19 తాలూకు జాగ్రత్తలు వహించకపోవడం వలన ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరు తొందరగా సోకే ప్రమాదము అత్యధికంగా ఉంది. అందువలన నా యొక్క అభిప్రాయం ఏంటంటే తిరిగి లాక్డౌన్ 1 ఎలాగైతే అప్పుడు విధించారో పూర్తి సంపూర్ణమైన బంద్ మరొక 15 రోజులు ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజల సంక్షేమాన్ని కోరుకుని చేసినట్లయితే ఈ కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా అంతమవుతుందని నేను భావిస్తున్నాను. ఇలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.